తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంపేడు మండలం బోనుపల్లి రెవెన్యూ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో జరిగిన హత్య కేసును బిఎన్ కండ్రిగ పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా డీఎస్పీ భీమారావు మాట్లాడుతూ, సత్తివేడు నియోజకవర్గం వరతాయపాలెం పోలీస్ స్టేషన్లో రిటైర్డ్ విద్యుత్ లైన్మెన్ బోలపాటి వెంకటేశ్వర్లు మిస్సింగ్ కేసుపై బోలపాటి ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుచ్చినాయుడు కండ్రిగ పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ కక్షలతో వరదాయపాలెంకు చెందిన పసుపులేటి విజయకుమార్, అతని సహాయ మిత్రులు 5 మందితో కలిసి బోలపాటి వెంకటేశ్వర్లను హతమార్చి తొట్టంబేడు మండలం బోనుపల్లి రెవెన్యూ పరిధి రిజర్వు ఫారెస్టులో పూడ్చిపెట్టినట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఈ మేరకు మృతదేహాన్ని పంచనామా నిర్వహించామని, నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలియజేశారు. ఇది వారు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు డాక్టర్స్ బృందంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్లు అందరూ కలిసి నిన్న ఇది ఫారెస్ట్ రెవెన్యూ పరిధి ఉన్న ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. బోయినపల్లి పరిధి ఇది. అక్కడ నిన్న ఎగ్జిబిషన్ అంటే పూర్తి వేసిన బాడీని వెలికితీత అనే ప్రాసెస్ ఎగ్జిబిషన్ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు చేయడం జరిగింది. అందులో భాగంగా డాక్టర్స్ బృందం కూడా విజిట్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది ఒక ఇన్వెస్టిగేషన్ భాగంగా మ్యాజిస్ట్రేట్ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు ఒక పార్ట్ సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా దర్యాప్తులో భాగంగా అక్కడ తప్పబడిన కత్తులు కానీ, తర్వాత అదే పూర్చడానికి ఉపయోగించిన పార, తర్వాత గుణపం అటువంటి కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది దర్యాప్తులో భాగంగా. అంతేకాకుండా వారి వద్ద ఉన్న ఏటీఎం కార్డు, తర్వాత వాళ్ళు హత్యకు ఉపయోగించిన వాహనాలన్నిటి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 25/5/2023 అంటే ఉదయం నిన్న వచ్చిన సమాచారం మేరకు మిగతా 2 ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 2 ముద్దాయిల పేర్లు పసుపులేటి దుర్గాప్రసాద్, తుపాకులు చెల్లయ్య. ఈ 6 ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హతుడిని ఎవరైతే ఏమన్నా ఉన్నారో విజయ్ కుమారు తల్లితో ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అనేది ఈ చనిపోయిన వ్యక్తి ఉండడం వలన అంతగా నమ్మించి అతని వద్ద కొంత నగదు కూడా, ఏటీఎం కార్డు వాడుకోవడం, కొంత నగదు ఇవన్నీ తీసి ఈ వ్యక్తిని మాయమాట చెప్పి నమ్మించి గుప్త నిధులకని చెప్పి ఈ ఆటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఆటవీకంగా హత్య చేసి సుమారు 10 నెలలు రేపటికి అవుతుంది. ఈ హత్య చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో విశిష్ట ప్రతిభ కనపరిచిన బిఎన్ కాండ్రిగా సిఏగా విక్రమ్, మరియు ఎస్ఐ రాఘవేంద్ర, మరియు అంతేకాకుండా సత్తివేడు సిఏ గారు శివకుమార్, వాళ్ళ ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందులో చక్కగా మంచి పనితీరు కనపరిచి ఈ కేసుని ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఫర్దర్ దర్యాప్తు కోసం ఈ కేసులో ఇంకా వివరాలు సేకరించడానికి ప్రత్యేకంగా ఈ కేసు స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ప్రత్యేక దర్యాప్తు కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి